సెలబ్రిటీలు చేసే కొన్ని ఫీట్లు అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో తమ తప్పు లేకున్నా సెలబ్రిటీలు విమర్శలు ఎదుర్కొంటుంటారు. అయితే తాజాగా మరొక సినీ నటుడు ఓ గర్భిణీ స్త్రీ పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీనియర్ నటుడు సురేష్ గోపి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సురేష్ గోపి ప్రస్తుతం త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సురేష్ గోపి ఓ గర్భిణీ స్త్రీ పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. ఇటీవల త్రిశూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది స్త్రీలు ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు. సురేష్ తో కలిసి సెల్ఫీలు దిగడానికి, హ్యాండ్ షేక్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో సురేష్ గోపి కార్లో ఉన్నారు. ఓ గర్భిణీ స్త్రీ కూడా ఆయన్ని కలవడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా సురేష్ ఆమె గర్భంపై చేయి వేసి బిడ్డకు ఆశీర్వాదం తెలియజేశాడు. ఈ చర్యని ఇతర పార్టీ నేతలు, నేటిజన్లు తప్పుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సురేష్ గోపిని ఇతర పార్టీ నేతలు విమర్శిస్తూ, ఓ పరాయి స్త్రీ గర్భంపై సురేష్ చేయి వేయడం ఏంటి, ఇది నీతిమాలిన చర్య, సురేష్ గోపి ఎన్నికల సందర్భంగా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు నేటిజన్లు అయితే సురేష్ గోపి ఆరోగ్యం సరిగా ఉన్నట్లు లేదు, ఆయన వెంటనే త్రిశూర్లో మంచి మానసిక వైద్యుని కలవాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నేతలు మాత్రం సురేష్ గోపి చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఆయన ఆ మహిళ గర్భంపై చేయి వేసి సోదర భావంతో ఆశీర్వదించారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ నేటిజన్లు మాత్రం వేరేలా కామెంట్ చేస్తున్నారు. పరస్త్రీలతో మెలిగేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, వారి పట్ల పద్ధతిగా ఉండాలి, ఎన్నికల్లో పబ్లిసిటీ కోసం మహిళలతో ఎలా పడితే అలా ప్రవర్తించడం సరికాదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు సురేష్ గోపి సదరు మహిళ గర్భంపై చేయి వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందని రానున్న రోజుల్లో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.